అనగనగా కోసల దేశంలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఒకడు యువరాజు ప్రవరుడు, మంత్రిగారి కొడుకు రాముడు, సైన్యాధ్యక్షుడి కొడుకు వసంతుడు. ముగ్గురూ దేశయాటన చేయడానికి బయలుదేరి వెళతారు. హమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పుడూ మన రాజ్యంలోనే ఉంటూ ప్రపంచంలో ఏముందో కూడా తెలియకుండా మన అంతఃపురమే మన ప్రపంచమైపోయింది. ఎవరికి చెప్పకుండా బయలుదేరాము. మన పెద్దలు మనం ఎటు వెళ్ళాము అనే ఆందోళన పడుతుంటారేమోరా. మనమేమైనా చిన్నవాళ్ళమా దారి తప్పిపోవటానికి? కొంతసేపు వెతికి విహారయాత్రకు వెళ్ళుంటారులే అనుకుంటారు. మనం కనీసం ఒక సంవత్సరం పాటనే ఈ యాత్ర సాగించాలి. ఈ సమయంలో మన దగ్గరున్న డబ్బు ఒకవేళ అయిపోయినా మనం ఎవరినీ అడగకూడదు. మనమే కష్టించి ఆ డబ్బు సంపాదించుకోవాలి తప్ప తిరుగు ప్రయాణం ఊసేరాకూడదు. ఇద్దరికీ అర్థమైందా? మేముండగలం. నువ్వే ఇప్పటి వరకు రాజభోగాలు అనుభవించి ఉంటావు. నీకు కష్టమేంటో తెలియదు. నువ్వే ఈ విషయాల్లో గట్టిగా ఉండాలి. అటువంటి భోగభాగ్యాలకు దూరంగా ఉండాలనే కదరా ఈ విహారయాత్ర. చాలా దూరం వచ్చేసాం. ఇది చూస్తుంటే దట్టమైన అడవిలా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. ఆ రోజు రాత్రి వారు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి, ఇదేంటి ఇంత పెద్ద చెట్టు? మనం ఇంతకు ముందు చూసింది లేదు. రాత్రికి రాత్రి ఇది ఇక్కడ ఎలా ప్రత్యక్షమైంది? అవును, నిన్న రాత్రి మనం నిద్రించేటప్పుడు ఈ చెట్టిక లేదు కదా. అకస్మాత్తుగా ఇది ఎక్కడ్నుంచి వచ్చింది? అదే కాదు, దీన్ని చూస్తుంటే కనీసం 100 సంవత్సరాల పూర్వం చెట్టులా ఉంది. అంతా వింతగా ఉందే. ఇంతకే మనం రాత్రి ఇక్కడే నిద్రించామా, లేక ఎక్కడైనా పడుకుని నిద్రలో నడుచుకుంటూ ఇక్కడికొచ్చామా? మనం నిద్రలో నడిచి వచ్చామంటే సరే, మన గుర్రాలు కూడా నిద్రలో మనతో పాటు రావు కదా. అవి కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే మనం రాత్రి ఇక్కడే నిద్రించాం. ఇదేదో మాయా చెట్టులా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా మాయా చెట్టే. దీని రెండు కొమ్మలు చూడు. ఒకటి ఉత్తరం దిక్కుగా ఉంటే రెండవది దక్షిణ దిక్కుకుంది. అది కూడా చాలా పెద్దగా ఉంది. ఒక మనిషి రెండు చేతులు చాపి నించున్నట్టుంది. అవునురా, ఇదేదో మాయా చెట్టే. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదనిపిస్తుంది. ఏంట్రా నువ్వు పిరికివాళ్ళ మాట్లాడుతున్నావు? మన ప్రయాణంలో ఇలాంటివి ఎదురైతేనే కదా మనకు ఉత్సాహంగా ఉండేది. దీనికి రెండు పక్కల రెండు కొమ్మలున్నాయి. దీని ఆధారంగా మనకి చెట్టు ఏదో తెలియజేయాలనుకుంటుంది. అవును, ఈ రెండు కొమ్మలు చాలా దూరమే ఉన్నాయి. ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో చూద్దామా? మనం ఉన్నది ముగ్గురం. ఇక్కడ రెండు కొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు ఒక్కొక్క వైపు వెళ్ళినా మూడోవాడెటు వెళ్ళాలి మరి? ఒక పని చేద్దాం. నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి ఈ కొమ్మంత ఎక్కడుందో తెలుసుకుంటాను. రాముడు దక్షిణం వైపు వెళ్తాడు. మరి నేనెవరితో రావాలి? నువ్వు మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు. మేము రావటం ఆలస్యమైనా నువ్వు ఇక్కడే ఉండాలి. 3 నెలల్లో మేము మళ్లీ ఇక్కడికి చేరుకుంటాము. ఒకవేళ ఎవరు తిరిగి రాకపోయినా మిగిలిన వారు వారి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా ప్రమాదం ఎదురైతే ఒక్కడే ఉన్నప్పుడు అది కష్టమవుతుంది కదా. ముగ్గురం కలిసే వెళ్దాం. మనం ముగ్గురం అన్ని విద్యలు కలిసే నేర్చుకున్నాం. మంచి యోధులం. మనం ఒక్కరమే 100 మందికి సమాధానం చెప్పే బలమున్నవాళ్ళం. భయపడనవసరం లేదు. సరే అయితే, నేను దక్షిణ దిక్కున ప్రయాణమవుతాను, నువ్వు అటుగా వెళ్ళు. అలా ప్రవరుడు ఉత్తరం వైపు, రాముడు దక్షిణం వైపు ప్రయాణమవుతారు. వసంతుడు ఆ చెట్టు వద్దే వేచి ఉంటాడు. అబ్బా, ఇదేమి చెట్టురా బాబు. ఇప్పటికీ 10 రోజులు ప్రయాణం చేశాను, ఇంకా దీనంతా తెలియడం లేదే. తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదిగో అక్కడేదో చిన్న ఊరులా ఉంది. ఇక్కడ ఒక్క మనిషి లేడు. ఎక్కడికి పోయింటారు? అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నారా లేదా? అలా ప్రవరుడు కొంతసేపు ఆ ఊర్లో వెళ్తుండగా అక్కడ ఒక పెద్ద భవనం కనబడుతుంది. ఇదే ఈ ఊరిలోకెల్లా పెద్ద భవనం. ఇక్కడ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, ఈ యువతి ఎంత అందంగా ఉంది. ఏంటి నన్ను అదోలా చూస్తుంది? ఊరు మొత్తంలో ఈ యువతి మాత్రమే ఉంటుందా? ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? నువ్వొక్కదానివే ఉన్నావేంటి? ఇక్కడ ఎవరూ లేరా? నీ గొంతేంటి అలా ఉంది? నువ్వు పురుషుడివా? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వు ఇంతవరకు అబ్బాయిని చూడలేదా? మా అమ్మ చెప్తుంటే విన్నాను, కాని ఇప్పుడే చూస్తున్నా. అంతా వింతగా ఉందే. ఇంత పెద్ద ఊర్లో ఎవరూ లేరేంటి? ఇంత పెద్ద భవనంలో నువ్వు మాత్రమే ఎందుకున్నావు? ఈ ఊర్లో ఎవరూ ఉండరు. అసలు ఈ ఊరు ఎక్కడుందో బయట ప్రపంచానికే తెలీదు. ఇక్కడ నేను మా అమ్మ మాత్రమే ఉంటాం. ఇంతవరకు నాకు 3వ వ్యక్తి కూడా తెలీదు. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడి వరకు ఎలా రాగలిగా?
ఇంతవరకు ఎవరికీ తెలియని దారి నీకెలా తెలిసింది? మేము ముగ్గురు స్నేహితులం కలిసి ఇక్కడికి వచ్చాము. అలా నేనిక్కడికి చేరుకున్నాను. ఇదేంటి ఇంత పెద్ద ఊర్లో మీరిద్దరు ఉండటం ఏంటి? అసలెవరు మీరు? నా తల్లి ఒక రాక్షసి. నాకు ఊహ కూడా తెలియని సమయంలో నా తల్లిదండ్రులను తినేసి నేను చిన్నిగా ముద్దుగా ఉన్నానని నన్ను పెంచుకుంటుంది. నేనంటే నన్ను పెంచుకున్న అమ్మకు చాలా ఇష్టం. నీ తల్లిదండ్రులను చంపిన రాక్షసి దగ్గర ఉంటున్నావా? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? అవును, నాకు తెలిసిన అమ్మ ఆ రాక్షసే. ఆమె వారానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వస్తుంది. వచ్చేటప్పుడు నాకు బోల్డ్ అని బహుమతులు తీసుకొని వస్తుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటే నిన్ను కూడా బయట ప్రపంచంలోకి తనతో పాటు తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇక్కడే ఎందుకు ఉంచుతుంది? అది నాకు తెలీదు, కానీ నీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాలాంటి మనిషి ఇంకొకరిని చూస్తుంటే ఆనందంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉంటావా? తప్పకుండా ఉంటాను. పైగా నిన్ను బయట ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాను కూడా. అలా వారిద్దరూ మంచి స్నేహితులుగా మారి అదే ఊర్లో తిరుగుతూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. అలా 2 రోజుల సమయం గడుస్తుంది. అమ్మో, ఈరోజు మా అమ్మ వస్తుంది. నిన్ను కనుక ఇక్కడ చూసిందంటే నీ ప్రాణాలు తీస్తుంది. ఒక పనిచేస్తాను, నిన్నొక బల్లిలా మార్చేస్తాను. నువ్వు కూడా ఇక్కడే ఓ గోడ మీద ఉండు. మా అమ్మ ఒక రోజు తర్వాత మళ్లీ బయటకు వెళ్తుంది. ఒక్కసారి వెళ్తే వారం వరకు తిరిగి రాదు. మనం ఆ వారమంతా ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఎంత భయపడుతూ ఇక్కడుండటం ఎందుకు? నాతో పాట్రా, నిన్ను ఇక్కడి నుండి తీసుకుని పోతా. అమ్మో, ఏదో శబ్దం వస్తుంది. మా అమ్మ వస్తున్నట్టుంది. నిన్ను బల్లిగా మారుస్తాను. అమ్మా, నా కోసం ఏ బహుమతులు తీసుకొచ్చా? ఇదిగో ఇది తీసుకువచ్చాను. దీనిని అద్దం అంటారు. నిన్ను నువ్వు ఇందులో చూసుకోవచ్చు. ఆహా, ఎంత వింత బహుమతి! చాలా బాగుంది. అది సరే, ఇక్కడ ఏదో నరవాసన వస్తుంది. నేను లేని సమయంలో ఇక్కడికెవరైనా వచ్చారా? ఇక్కడికెవరొస్తారమ్మా? నా చిన్నతనం నుండి నేను నిన్ను తప్ప ఎవరినన్నా చూశానా? అది నా వాసనే అయ్యుంటుంది. అవునులే, ఇక్కడికి వచ్చే సాహసం ఎవరు చేస్తారు? సరే, నేను లేని సమయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఇది నువ్వెప్పుడూ చెప్పేదేగా. అలా మరుసటి రోజు ఆ రాక్షసి ఎప్పటిలాగే ఊరు వదిలి బయటికి వెళుతుంది. పల్లవి ప్రవరుడిని బల్లి రూపం నుండి మానవ రూపంలోకి మార్చుతుంది. అమ్మయ్యా, అమ్మ మళ్ళీ రావడానికి 2 రోజులు సమయం పడుతుంది. ఇక మనం ఈ వారమంతా ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఎంత భయపడుతూ బ్రతుకుతున్నావా? చూడు, మానవులకు రాక్షసులు ఎప్పుడూ శత్రువులే. నీ తల్లి ఎప్పటికైనా తన నిజరూపం బయటపెట్టి నిన్ను చంపడం ఖాయం. అదీ నిజమే. ఆ రాక్షసు వల్లే కదా మా అమ్మ నాన్నకు నేను దూరమైంది. కాని ఏం చేస్తాను, ఆమెను తప్పించుకోలేను. చూడు, నువ్వు సరే అంటే ఆ రాక్షసిని నేనిక్కడే సంహరించి నిన్నిక్కడి నుండి తీసుకుని పోతాను. అదంత తేలికైన విషయం కాదు. ఆ రాక్షసిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే తన ప్రాణం ఎక్కడో రహస్య ప్రదేశంలో పెట్టింది. అది నాకు కూడా తెలీదు. అవునా? సరే, నువ్వొక పనిచేయాలి. ఆ రాక్షసికి ప్రేమతో కొన్ని మాటలు చెప్పి తన ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవాలి. నేనెప్పుడూ ఆ విషయం అడగలేదు. ప్రయత్నించి చూస్తాను. తనకి నేనంటే ఎంతో ప్రేమ కాబట్టి తప్పక చెప్తుంది. ఎంత ప్రేమగా చూసినా రాక్షసులతో సావాసం అంత మంచిది కాదు. ఈసారి వచ్చినప్పుడు తన ప్రాణాలు తీయక తప్పదు. అలా వారం గడిచిన తరువాత ఆ రాక్షసి మళ్లీ ఇంటికి వస్తుంది. పల్లవి యథావిధిగా ప్రవరుడిని బల్లిగా మార్చేస్తుంది. నీకోసం ఒక బంగారు హారం తీసుకొచ్చానమ్మా, ఇది నీకు ఎంతో బాగుంటుంది. అవునమ్మా, చాలా బాగుంది. నా మీద నీకు ఎంత ప్రేమమ్మా. ఒకవేళ నన్నెవరైనా ఇక్కడి నుండి ఎత్తుకుపోతే అప్పుడు నువ్వెలా ఉంటావమ్మా? అది ఎవరి వల్ల కాదు. నువ్వు ఈ ఊరు దాటి బయటకు వెళ్ళగానే నాకు తెలిసిపోతుంది. నేను వెంటనే వచ్చి ఎవరైతే నిన్ను తీసుకుని వెళ్లాలనుకుంటున్నారో వారిని చంపేస్తాను. అవునా? ఒకవేళ వారే నిన్ను చంపేసి నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే?
నా ప్రాణాలు తీయటం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే నా ప్రాణాలు నా దగ్గర ఉండవు కదా. ఎప్పుడూ నా ప్రాణాలు నా దగ్గరుండవని చెప్తావు, కానీ ఆ ప్రాణాలు ఎక్కడున్నాయో ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ఎందుకమ్మా, నాకు తెలుసుకోవాలనుంది. అది నీకెందుకమ్మా, నిన్ను నేను ప్రేమగా చూసుకుంటున్నానుగా. నిజంగా నా మీద ప్రేముంటే నీ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు చెప్పొచ్చు కదమ్మా. అయితే చెబుతా విను, నువ్వు రోజూ కొలనులో స్నానం చేస్తూ ఉంటావు కదా, ఆ కొలను చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తరువాత తూర్పు దిక్కును చూస్తే అక్కడ అడవి కనబడుతుంది. నేనెన్నోసార్లు ఆ కొలను దగ్గర ఆడుకున్నా, కొలనులో స్నానం కూడా చేశాను, కాని నాకెక్కడా అడవి కనపడలేదే. అయితే నువ్వు అక్కడ ఆడుకున్నావు గాని దీక్షగా 3 ప్రదక్షిణలు చెయ్యలేదు కదమ్మా, అందుకే నీకు ఆ అడవి కనబడదు, ప్రదక్షిణ చేసిన వారికి మాత్రమే కనబడుతుంది. భలే ఆసక్తిగా ఉందమ్మా. అడవి కనబడిన తర్వాత? ఆ అడవిలోకి వెళుతుండగా 2 కోసుల దూరం తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఒక పెద్ద తొర్ర ఉంటుంది. అందులోకి వెళితే ఒక పాడుపడిన పెద్ద భవనం కనబడుతుంది. ఆ భవనంలో ఒక ఇనుప పెట్టె ఒకటి ఉంటుంది. ఆ పెట్టెను తెరిస్తే అందులో కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లు దిగి కిందకు వెళ్లిన తరువాత అక్కడ పంజరంలో ఒక పంచవన్నెల రామచిలుక ఉంటుంది. దాని పీక నులిమితేగాని నా ప్రాణాలు తీయలేరు. అసలు ఆ అడవినే చూడలేని వారు అడవిలోకి ఎలా వెళ్ళగలరు? వెళ్ళినా ఆ చెట్టును ఎవరు చూడగలరు? చెట్టు లోపల భవనంలో పెట్టెలో మెట్లు ఉన్నట్టు ఎవరికి తెలుస్తుంది? నేను ఆ అడవిలోకి వెళ్లాలన్నా కొలను చుట్టూ ప్రదక్షిణ చెయ్యవలసిందే. కాబట్టి నా ప్రాణాలు తీయడం మానవ మాత్రులకే కాదు, ఎవరి వల్ల కాదు. అమ్మా, నువ్వు చెప్తుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. నిన్ను ఎవరు ఏం చేయలేరా అమ్మా? ఇదంతా గోడమీద బల్లి రూపంలో ఉన్న ప్రవరుడు వింటూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఈసారి నీకు మంచి బహుమతి తీసుకువస్తా. ఇక దిగిరా. నిన్న ఆ రాక్షసి చెప్పింది విన్నావుగా, నీకు 1 వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోగా నువ్వు తప్పక పంజరంలో ఉన్న చిలక ప్రాణాలు తీయాలి. మనం వెంటనే పని ప్రారంభించాలి. పద, ఆ కొలను దగ్గరికి వెళదాం. ఈ కొలను చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయి. మనసులో ఆ రాక్షసిని సంహరించే శక్తి నీకు రావాలని కోరుకో. అలా ప్రవరుడు ఆ కొలను చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. చేసిన తరువాత అక్కడ అడవి కనబడుతుంది. చూడు పల్లవి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ మీ అమ్మగనక ఈ మధ్యలో వస్తే మారువేషంలో ఇక్కడే ఎక్కడైనా ఉండు. జాగ్రత్తగా వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను తప్పక తిరిగొచ్చి నిన్ను వివాహం చేసుకుని ఇక్కడ నుండి మా రాజ్యానికి తీసుకుని వెళ్తాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా, నేను ప్రమాదంలో ఉన్నానని నీకనిపించినా, నువ్వు మా స్నేహితులు నా పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబితే వారు నాకు సహాయం చేయడానికి వస్తారు. నువ్వు విజయం సాధించాలని కోరుకుంటున్నాను, వెళ్ళిరా. అలా ప్రవరుడు ఆ అడవిలోకి ప్రవేశిస్తాడు. ఆ అడవి చాలా దట్టంగా ఉంటుంది. దట్టమైన ఈ అడవిలో ఆ చెట్టు ఎక్కడుందో కనిపెట్టగలనా? ఇక్కడ అన్ని చెట్లు చాలా పెద్దగా ఉన్నాయే. దేవుడా, నాకు నీ సహాయం కావాలి. నేను ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికే 1 రోజు గడిచిపోయింది. ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటా. అలా విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది. ప్రవరుడికి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. ఆగు మానవా, నేను నీకు ఎటువంటి హాని తలపెట్టను. నేను నీకు సహాయం చేయటానికి వచ్చాను. దయచేసి నీ కత్తి లోపల పెట్టి నేను చెప్పేది విను. వింతగా ఉందే, ఒక పాము మాట్లాడుతుంది. ఇంతకీ ఎవరు నువ్వు? నేనొక గాంధర్వుణ్ణి.
నాకు తెలియక ఆ రాక్షసి ఉంటున్న గ్రామంలోకి ప్రవేశించాను. అది గమనించిన రాక్షసి నన్ను ఇలా పాములా మార్చి ఈ అడవిలో పడేసింది. నాలాగే చాలామందిని అనేక జంతువుల్లాగా మార్చి ఇదే అడవిలో వదిలేసింది. నీ అదృష్టం బాగుండి నువ్వు ఆ రాక్షసి కంటపడలేదు. అవును, పల్లవి నాకు సాయం చేయకుంటే నన్ను కూడా ఇలాగే ఏదో ఒక జంతువుగా మార్చి ఈ అడవిలో వదిలేసేదేమో. ఇంతకీ నువ్వు నాకు చేయబోయే సాయమేంటో చెప్పలేదు. నువ్వు వెతుకుతున్న చెట్టు ఇక్కడికి దక్షిణాన 2 కోసల దూరం వెళితే కనబడుతుంది. ఇంత పెద్ద అడవిలో ఆ చెట్టును ఎలా కనిపెట్టగలనా అనుకున్నాను. మీరు నాకు ఎంతో సాయం చేశారు. అందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు ఆ రాక్షసిని సంహరిస్తే మా శాప విమోచన కూడా అవుతుంది. తప్పకుండా మిమ్మల్ని శాప విముక్తుని చేస్తాను. నాకు దారి చూపినందుకు మీకు కృతజ్ఞతలు. అలా ప్రవరుడు 2 కోసుల దూరం ప్రయాణం చేసిన తరువాత ఆ చెట్టును చూస్తాడు. ఇదే ఆ చెట్టు. దీనికి పెద్ద తొర కూడా ఉంది. ఇందులోకి వెళ్తాను. అలా లోపలికి వెళ్లిన ప్రవరుడికి ఒక పాడుపడిన భవనం కనబడుతుంది. లోపలికి వెళ్తే రాక్షసి చెప్పిన పెట్టె కనబడుతుంది. ఆ పెట్టెని తెరుస్తాడు. ఎవరో నా ప్రాణహాని తలపెడుతున్నారు, నేను వెంటనే అక్కడికి చేరుకోవాలి. వెంటనే కొలను దగ్గరికి వస్తుంది. దానిని చూసిన పల్లవి ఒక చీమరూపంలోకి మారిపోయి రాక్షసికి కనపడకుండా దాక్కుంటుంది. పెట్టె లోపల మెట్లు దిగొచ్చాను. ఇదిగో పంజరంలో ఉన్న రామచిలకలోనే ఆ రాక్షసి ప్రాణాలున్నట్టున్నాయి. వెంటనే దాని ప్రాణాలు తీయాలి. ఇంకా 2 ప్రదక్షిణలు చేస్తేగాని ఈ అడవి కనపడదు. చిలకను పట్టుకుని మొదట కాలు విరుస్తాడు. ప్రదక్షిణలు చేస్తున్న రాక్షసి కాలు విరిగి కింద పడిపోతుంది. ఆ తర్వాత చిలక మెడ పట్టుకుని దానిని చంపేస్తాడు. కొలను దగ్గర ఉన్న రాక్షసి అక్కడే చనిపోతుంది. అమ్మయ్యా, ఎలాగైనా రాక్షసి ప్రాణాలు తీయగలిగాను. అంతేకాకుండా చాలామందికి శాప విమోచనం కూడా కలిగింది. దేవుడా, నా చేత ఈ సాహసం చేయించిన మీకు కృతజ్ఞతలు. అలా కొలను దగ్గరికి చేరుకుంటాడు. చీమరూపంలో ఉన్న పల్లవి ప్రవరుడిని చూసి మళ్లీ యథారూపం ధరిస్తుంది. ఈ రాక్షసి చనిపోవడం చూశాను. నువ్వొచ్చేవరకు మారువేషంలో ఉండటం మంచిదని చీమరూపంలో ఉన్నా. మనం వివాహం చేసుకుని కొన్ని రోజులు ఈ నగరంలోనే గడిపి తర్వాత మా రాజ్యానికి వెళదాం. అలా పల్లవి ప్రవరుడు వివాహం చేసుకుని సంతోషంగా ఆ నగరంలో గడుపుతుంటారు. అలా ఉండగా ఒకరోజు ఇద్దరూ సముద్రంలో పడవలో విహరిస్తుండగా, అయ్యో, నా చేతి కడియం జారి సముద్రంలో పడిపోయిందే. పోతే పోయిందిలే, నేను నీకు అంతకన్నా మంచి కడియం చేయిస్తానుగా. అది దేవత కడియం. ఆ రాక్షసి ఎక్కడునుండో తీసుకొనొచ్చి నాకు బహుమతిగా ఇచ్చింది. అలా ఆ కడియం సముద్రంలో మునుగుతుండగా ఒక పెద్ద చేప దానిని మింగుతుంది. అలా కడియం పోగొట్టుకున్న పల్లవి మళ్లీ ఎలా చిక్కుల్లో పడిందో వచ్చే భాగంలో చూద్దాం.